हाई ना पेर चे इप्पुडु नेनु मीकु चेप्पबोये कदा सारी प्रेम कदा ना फ्रेंड जीवितंलो नेनु चूसिंदि मोबाइल्लो तन पिक् नि वाल्पेपर्गा पेट्टुकोलेदने सिल्ली रीजन तो ब्रेकअप चेप्पे अम्मायिनि चूसां चाला अंदमैन प्रेम कथल्नि चूसां बट निजंगा ना फ्रेंड प्रेम कथनि इप्पुडु नेनु फील अवुतुन्ना सो नेनु चेप्पबोये कथ पेरु कूडा फील दट नेवर एंड्स इतने पेर प्रवीण IIT टॉपर इप्पुडु IAS टॉपर अवुदामनुकुंటున్నాడు प्रति वाडिकी ఒక వ్యసనం ఉంటుంది కానీ వీడికి చదివే వ్యసనం పుస్తకాల వ్యాపకం చదివేదో గంట అయినా ఆ గంట మాత్రం లోకాన్నే మర్చిపోతాడు చూడండి ఫోన్ రింగ్ అయినా పట్టించుకోడు అది వీడు హలో ఏంటండి ప్రవీణ్ గారు బుక్ చదవడం స్టార్ట్ చేసి ప్రపంచాన్ని మర్చిపోతారా మీ లంచ్ టైం దాటి 15 నిమిషాలు అయిపోయింది ఎవరండి హలో హలో చక్ కట్ చేసేసి హలో హలో రే కొద్ది అర్జెంట్ గా రారా ఏమైంది మామా అది చెప్తాలేరా ముందు మన మీటింగ్ స్పాట్ కి వచ్చేసి ఏమైనా సీరియసా కాదు అర్జెంట్ రా సరే ఒక హాఫ్ అన్ అవర్ లో వస్తా మామా ఏంట్రా అర్జెంట్ గా కాల్ చేసి రమ్మన్నావు అరే నాకు నీ నుండి ఒక హెల్ప్ కావాలరా డబ్బులైతే అడగద్దు మామ నేను నిన్ను అడదాం అనుకుంటున్నా అరే మనీ కాదులేరా బాబు నాకు కొన్ని రోజులుగా కొన్ని అనోనిమస్ కాల్స్ వస్తున్నాయి ఎవరు కస్టమర్ కేర్ వల్ల నన్ను కూడా తెగ కలవరించేస్తున్నారు ఉదయం టిఫిన్ టైంకి మధ్యాహ్నం భోజనం టైంకి తెగ కాల్ చేస్తున్నారు అనుకో అరే అది కాదురా ఐఎమ్ సీరియస్ రా ఎవరో తెలుసుకోవాలి ఏంట్రా నువ్వు సినిమా ఇంటర్వ్యూలో రాజమౌళి సస్పెన్స్ బ్యాంక్ పెట్టినట్టు ఇలా చెప్తున్నావు ఒక అమ్మాయి కాల్ చేస్తుంది ఆరి దుర్మార్గుడా ఒక అమ్మాయి కాల్ చేసిందో నాకు చెప్పకుండానే మాట్లాడేసుకుంటున్నారా అంతేలరా అంతే ఇక మధ్యలో మేమెందుకో అమ్మాయి వచ్చిన తర్వాత అరే తను ఎవరో నాకు కూడా తెలియదురా సరిపోయింది పిల్లి గుడ్డిదైతే ఎలకొచ్చి నిక్రిపి బ్రేక్ డాన్స్ వేస్తుందంట. బాగా తెలిసినట్టు మాట్లాడుతుందా? ఇప్పటికీ 4 times కాల్ చేసింది. 1 or 2 hours మాత్రమే మాట్లాడుతుంది. ఎవరు అంటే చెప్పదు, కానీ బాగా అబ్జర్వ్ చేస్తుంది అనుకుంటా. అన్నీ కరెక్ట్గా చెప్తుంది. ఎక్కడున్నాను, ఏం చేస్తున్నాను. కాల్ బ్యాక్ చేయొచ్చు కదా? చేస్తున్నా, బట్ ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. సరే, ఆ నెంబర్స్ నాకు. ఇవేరా? ఏంట్రా 3 numbers ఇచ్చావు? మరేమోరా, నాకు ఈ నెంబర్స్ నుంచే కాల్స్ వస్తున్నాయి. ఓ, ఈ మధ్యన అమ్మాయిలకి డ్యూయల్ సిమ్ మొబైల్స్ కూడా సరిపోవట్లేదన్నమాట. అవును, నీకు 4 times కాల్ వచ్చిందన్నావుగా, 3 numbers ఇచ్చావేంటి? అందులో ఫస్ట్ నెంబర్ నుంచేరా మళ్ళీ కాల్ వచ్చింది. ఓకే, అరే లోకల్ నెంబర్స్ రా, మన ఏరియాలో ఉన్నవే. అవునా? అవును. ముస్టోడు కూడా మొబైల్ మెయింటైన్ చేసిన ఈ రోజుల్లో లోకల్ నెంబర్ నుంచి కాల్స్ వస్తున్నాయంటే నిన్ను మిస్లీడ్ చేయడానికైనా లేదా నిన్ను డిస్టర్బ్ చేయడానికైనా ఉంటుంది. నా ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ అయితే అమ్మాయికి నీ పేరు తెలుసు కదా? అవునరా, ప్రవీణ్ అని అంటుంది. నా దగ్గర ప్లాన్ ఉంది, అక్కడ దొరికేస్తుంది తను ఎవరో. అరే ఏంట్రా ప్లాన్? నేను మనోళ్ళిద్దరము ఆ కాయిన్ బాక్స్ దగ్గర వెయిట్ చేస్తాను. ఆ అమ్మాయి మళ్ళీ అక్కడికి వస్తుంది కదా కాల్ చేయడానికి, అప్పుడెవరో తెలిసిపోతుంది. అయినా మళ్ళీ తను అక్కడికి ఎందుకు వస్తుందిరా? అరే నువ్వు నాకు మన ఏరియాలోని 3 local numbers ఇచ్చావు. 4th time నెంబర్ రిపీట్ అయిందంటే ఆ అమ్మాయి అక్కడికి వచ్చి కాల్ చేసి ఉండొచ్చు. సో మనకి తెలిసిపోతుంది ఇప్పుడు. సూపర్ ఐడియా రా. హలో, ఏంటండి ప్రవీణ్ గారు, ఏం చేస్తున్నారు? హలో, అరే తను కాల్ చేసింది, కనిపించిందా? లేదురా. సరే ఓకే. అరే నీకురా? లేదురా. అరే కనిపించిందా తను? అరే ఇక్కడ ఒక అమ్మాయి ఉందిరా. కనిపించిందా? నేను వస్తున్నా. దొరికిందంట, మీరు వెళ్ళిపోండి. నువ్వేంటి ఇక్కడ? అబ్బా, క్వశ్చన్స్ ఆఫ్ ఆన్సర్స్ చెప్తావా? నేను అసలు చాలా ఇంపార్టెంట్ పని మీద ఉన్నాను. నువ్వేం బాయ్ ఫ్రెండ్ రా బాబు. నా మొబైల్ రిపేర్లో ఉంది, రిపేర్కి ఇచ్చింది నువ్వే. నా ఫ్రెండ్కి కాల్ చేయడానికి వచ్చా. తమరేంటి ఇక్కడ? అయ్యో, మా వాడికి అనవసరంగా చెప్పేశాను. ఇప్పుడు వాడు వచ్చేస్తూ ఉంటాడు, ఏం చేయాలి? హలో సార్, మిమ్మల్నే. అంటే మా ఫ్రెండ్ ప్రవీణ్కి ఒక అమ్మాయి కాల్ చేస్తుంది. ఆమెను వెతుక పనిలో పడ్డాలే. ప్రవీణా? తన పర్సనల్ విషయాలు నీకెందుకు? ప్లీజ్ ఆ మ్యాటర్లో ఇన్వాల్వ్ అవ్వకు. నేను ప్రవీణ్ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాము, కలిసి చదువుకున్నాం. ఆయన కూడా బాధలో ఉంటే ఎలా వదిలేమంటావు? అదంతా నాకు అనవసరం, నాకు ఇష్టం లేదు. మ్యాటర్ వదిలేస్తున్నావా లేదా? నేను వదలను. ఆ అమ్మ ఎవరు కనిపెట్టే వరకు నేను వదలలేను. అయితే నన్ను మర్చిపో. నేను కావాలా ప్రవీణ్ కావాలా తేల్చుకో. అదేంటి అలా అంటావు? మీరిద్దరూ నాకు ఇంపార్టెంటే కదా. అదంతా కాదు శ్రవణ్, నీనా తనా? వాడు నా ఫ్రెండ్, నీకంటే ముందు వాడే పరిచయం నాకు. సో తన కోసం నన్ను పక్కన పెడతావా? ఛ, మీ అబ్బాయిలు బ్లూటూత్ లాంటి వాళ్ళరా. దగ్గరగా ఉన్నప్పుడు ఒక అమ్మాయితో కనెక్ట్ అవుతారు, దూరంగా ఉన్నప్పుడు వేరే అమ్మాయి కోసం సెర్చ్ చేస్తారు. మీ అమ్మాయిలు వైఫై లాంటి వాళ్ళే, అవైలబుల్గా ఉన్న అబ్బాయిలందరినీ చూసి బాగా స్ట్రాంగ్గా ఉన్నోడి కనెక్ట్ అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను వెళ్ళిపోతూ ఉంటే కనీసం నీకు ఆపాలని కూడా అనిపించలేదు కదా. ఇప్పుడు చెప్తున్నా విను, మీరు ఎంత వెతికినా ఆ అమ్మాయి మీకు దొరకదు. నీకు ఒక నమస్కారం. ఇంత నెగిటివ్గా ఆలోచించే అమ్మాయిని ఇన్ని రోజులు లవ్ చేస్తున్నాను. నీతో ఉంటే లైఫ్ ఎలా ఉంటుందో చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక నువ్వు నా కళ్ళ ముందు వండుకో. గో అవే. ఆ అమ్మాయిని నేనే. ఇదంతా చేసింది తినా. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైర్ అండ్ లవ్ అండ్ వార్. నా స్నేహం గొప్పదే, కానీ నా ప్రేమను త్యాగం చేసేంత గొప్పది కాకపోవచ్చు. ఎలా అయినా సరే వీళ్ళిద్దరిని కలవనివ్వకూడదు. ఏదిరా రేయ్, ఏదిరా తను? యాక్చువల్గా ఏం జరిగిందంటారా, నేను నీతో ఫోన్ మాట్లాడుకుంటూ వస్తున్నానా, హలో ఏంటండి ప్రవీణ్ గారు, మళ్ళీ అక్కడికి వచ్చి కాల్ చేస్తానని ఎలా అనుకున్నారు? అయినా మీ కాలనీలో 3 కాదండి, మొత్తం 4 లోకల్ నెంబర్స్ ఉన్నాయి. ముగ్గురిని కాదు కదా, 60 మందిని పెట్టినా నన్ను పట్టుకోలేరు. ఎవర్రా? తనేరా. అరే వదిలేయరా, ఆయన ఎవరో తెలియని అమ్మాయి కోసం ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు? అరే ఇంతవరకు తను ఎవరా అని ఆలోచించాను, కానీ ఇప్పుడు తన ఆలోచనలే ఉంటున్నాను. తెలియకుండానే చాలా ఇష్టపడుతున్నాను. నా మనసులో ఉన్న తన ఊహాచిత్రం ఎలా ఉంటుందో చూడాలని చాలా ఆశగా ఉందిరా. ఒంటరినని చీకటి నుంచి మన వెలుగు నింపిందిరా తను. ఇప్పుడు నేను ఒక్కని కాదు, మేము. అరే కన్ఫ్యూజన్లో కన్వీనియన్స్ కోసం కన్విన్స్ అయితే అమ్మాయికి ఉండే అమ్మాయి కూడా అలా నేర్పిస్తుందిరా. కన్ఫ్యూజన్లో కాదురా, పూర్తి క్లారిటీతో. అయినా అమ్మాయి ఎక్కడ ఉంటుందో ఎలా ఉంటుందో తెలుసా నీకు? ఇక్కడ ఉంది. అవును, తను ఇక్కడ ఉంది, తన రూపం ఇక్కడ ఉంది. నా ప్రతి ఆలోచనలో ప్రతి మాటల్లో తనే ఉందిరా. ఎవరో తెలియని అమ్మాయి కోసం వెతుకుతున్నాను నువ్వు అనుకుంటున్నావు, నేను ప్రేమించే అమ్మాయిని అన్వేషిస్తున్నాను నేను అంటున్నాను. అరే తనంటే ఎంత ఇష్టమో తెలుసారా నీకు? నా మనసులో ఉన్న ప్రేమని ఎంత తనపై వర్షంలో కురిపించాలని ఉంది. అరే నీలంటోడేరా, భూకంపం ఎక్కడ పుట్టిందని భూతద్దం పట్టుకుని వెతికాడంట. అయినా ఒక అమ్మాయితో పెట్టుకోవడం కంటే కాలుతో కట్టెను పట్టుకోవడం ఈజీరా. అయినా అమ్మాయిల గురించి ఇంత నెగిటివ్గా ఆలోచించే నీకు అమ్మాయిల గురించి చెప్పడమే వేసలేరు. గుడ్ బై. ఏంట్రా ఏం ఆలోచిస్తున్నావు? ఇంతసేపు తను ఎవరా అని ఆలోచించడం తప్పితే తను ఏం మాట్లాడుతుందో ఎప్పుడు ఆలోచించలేదు కదా. అవును, ఆలోచిస్తున్నాను కానీ అందులో ఏముంది? తనేమీ పని లేక కాల్ చేయట్లేదు. తను చేసే కాల్స్లోనే ఏవో హింట్స్ ఉన్నాయి. కనిపెట్టరా, కనిపెట్టు. ఎస్, ఏంటండి ప్రవీణ్ గారు, బుక్ చదవడం స్టార్ట్ చేసి ప్రపంచాన్ని మర్చిపోతారా? మీ లంచ్ టైం దాటి 15 minutes అయిపోయింది. నీకు తెలుసా, మా ఫ్రెండ్ మక్కాకి వెళ్ళొచ్చింది. మక్కాకి వెళ్ళిన తర్వాత ఎవరింటికైతే ఫస్ట్ వస్తారో వాళ్ళ ఇంటికి మంచి జరుగుతుందంట. తను మా ఇంటికి వచ్చిందో. ఈరోజు హిందూ పేపర్ చూసావా? పాపం కదా, నేపాల్ ఎర్త్క్వేక్లో ఎంతమంది చనిపోయారో. హే అవును, నీ ఫేస్బుక్లో ఫ్రెండ్స్ ఎంతమంది? ఏంటండి, మాకు చెప్పకూడదా? ఇంకొక్కసారి కాల్ చేయి. ఐ విల్ గెట్ యూ. ఏంటి ప్రవీణ్, అంతా అర్థమైపోయిందా? నీకు నా గురించి తెలియాలి. చిన్నప్పుడే మా మమ్మీ డాడీని ఆస్తి కోసం చంపేశారు. ఎంత కష్టమో తెలుసా? ఈ విషయంలో నేను ఒక్కదాన్నే అయిపోయాను. 7863702851. చాలా స్మార్ట్ నువ్వు. కమాన్, ఐఎమ్ వెయిటింగ్. వచ్చావా ప్రవీణ్? వస్తావని తెలుసు. ఎలా అంటే, నీ మెమొరీ మీద నమ్మకం కాదు, నా మనసు మీద నమ్మకం. నిన్ను చూసిన మొదటిసారి మన మధ్య ఏదో బంధం ఉందనిపించింది. హృదయానికి స్పందన మొదలైంది. అసలు ఎందుకు నా మనసులో అలచడనే ఆలోచనలు సంద్రంలా మారిపోయాయి? ప్రశ్నలే, కానీ సమాధానాలు దొరికిన ప్రశ్నలు ఎన్నో. తెలియనో లోకంలో విహరిస్తున్నట్లు, అందరిలోనూ ఒంటరిగా ఉన్నట్లు, ఎందుకో ఈ భావన అర్థం కాక ఆలోచిస్తూనే ఉన్నాను. ఏంటి, నవ్వుతున్నావా? ఆ ప్రశ్నలకి, అలజడికి, ఒంటరితనానికి ఒకటే సమాధానం, అది నువ్వే. నా మనసులో ప్రతి మాట, పెదాలపైన ప్రతి మాట, అన్నీ నీకోసమే. అది బాధో సంతోషమో తెలీదు. మాట విన్న నా మనసు నా దగ్గర ఉందో లేదో అనే అనుమానం వస్తుంది. ఇదంతా నీ మాయే, నీ ప్రేమ మాయ. ఐ లవ్ యూ. ఈ ఒక్క మాట చెప్పాలని ప్రవీణ్, ఇదంతా ఈ ప్రేమ గుండెల్లో దాచుకోలేక నీకు చెప్దాం అనుకున్నా, కానీ ఏమనుకుంటావో అని ఆలోచించా. అమ్మాయి ముందే చెప్తే ఏమనుకుంటావా అని అనుమానం, చెప్పకపోతే నాకు నేనేమైపోతానేమో అని భయం. అందుకే నిన్ను నీ నీడలా వెనకే ఉంటూ వచ్చాను. ప్రతి నిమిషం నీకు తెలియకుండానే నీతో ఉన్నాను. నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసా? ఇంకో అడుగు వేస్తే నరకం వస్తది అనుకుంటే ఆ అడుగు వేసే నిమిషం కూడా నీ కోసమే కలగంటాను. I'm gonna die. నువ్వు లేని స్వర్గం కూడా నరకమే నాకు. నీకు దగ్గర అవుతున్నాను అనుకున్నాను కానీ నాకు నేనే దూరం అయిపోతానని తెలియదు. నిజంగా నేను నరకానికి ఒక అడుగు దూరంలో ఉన్నాను. నిన్ను పొందకుండానే నా ప్రేమ కథ ముగిసిపోతుంది. నీ మనసులో ఉన్న రూపం ఎలా ఉంటుందో తెలియకుండానే వెళ్ళిపోతున్నా. ప్రవీణ్, ఈ లెటర్ చదివిన తర్వాత ఒక ముద్దు మాత్రం పెట్టడం మర్చిపోకు. ఉంటాను. నీలో కదిలే చాలా ప్రశ్నలకు నేను సమాధానం చెప్పాలి. నీకు ఫోన్ చేసింది, ఆ లెటర్ రాసింది, నువ్వు ఎవరి కోసమైతే నీ ప్రేమని కన్నీరుగా కారుస్తున్నావో ఆ అమ్మాయిని నేనే. మనకు మనల్ని ప్రేమించే వాళ్ళు పక్కన ఉన్నంత వరకు వాళ్ళ వాల్యూ తెలియదు, కానీ ఎప్పుడైతే దూరం అవుతారో అప్పుడు ఆ క్షణం నిజమైన ప్రేమ బయటపడుతుంది. నన్నుగా ప్రేమించేవాడు కావాలనుకున్నాను, నా ఆస్తి అందం చూసి కాదు. రాముడంతటి వాడే సీతకు అగ్ని పరీక్ష పెట్టాడు. నేను నా ప్రేమ పరీక్ష నాకే పెట్టుకున్నాను. మా వాడు రాముడో కాదో తెలియదు కానీ నిజంగా మంచోడు. నీ ప్రేమ నిజమో కాదో తెలుసుకోవడానికి అలా చేశా. ఐఎమ్ సారీ, నేను ఇలా చేసి ఉండకూడదు. ఇంత ప్రేమ ఉన్న నీకు క్షమించే హృదయం కూడా ఉందని నమ్మకంతో అడుగుతున్నా. నిజమైన ప్రేమ చివరి క్షణాల్లో తెలుస్తుంది. మరి అలాంటి చివరి క్షణాల్లో ఉన్న ఈ ప్రేమ విల్ యు బీ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్? ప్లీజ్, ఐ రియల్లీ లవ్ యూ. ఏంటండి అయిపోయింది అనుకున్నారా? నేను మిలానే అనుకున్నా. ఇది ప్రేమే కాదు, ఐఎమ్ లాస్ట్. అవును, నువ్వు చెప్పిందే కరెక్ట్. వాడికి నా పైన కొంచెం కూడా నమ్మకం లేదు. నీకు తెలుసా, వాడికి కరెక్ట్ కాదు. ప్రేమ అనే ముసుగులో ఉండిపోయా. బాధపడకు, హీ వాస్ రాంగ్, హీ వాస్ టోటలీ రాంగ్. ఇప్పటికైనా వాడేంటో నీకు తెలిసింది కదా. నీ కథను నేను ఇలా టెస్ట్ చేసుకోకపోయి ఉంటే ఎప్పటికీ వాడేంటో నాకు తెలిసేది కాదు. మనసును కదిలించిన ఓ ప్రేమ ఒక నమ్మకం లేని వ్యక్తిని పరిచయం చేసింది. ఒక వ్యక్తి మీద ఉన్న తన నమ్మకం మనసులో ఉన్న ప్రేమను కదిలించింది. నమ్మకమే ప్రేమ, నమ్మడమే ప్రేమ.